IUI IVF చేసుకున్న తర్వాత కామన్ క్వశ్చన్ అడగడం పేషెంట్ అంటే మేడం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు తెలుస్తుంది ప్రెగ్నెన్సీ అనేది ఈవెన్ యూట్యూబ్లో కూడా చాలామంది కామెంట్స్లో సేమ్ డౌటే పెట్టారు సో మనము ఈ వీడియోలో IUI ట్రీట్మెంట్ తర్వాత లేదా IVF టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ తర్వాత ఎప్పుడు టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది అని తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ టెస్ట్ ట్యూబ్ బేబీ కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ IUI ఇప్పుడు IUI మీకు ఆల్రెడీ స్టార్టింగ్ వేరే వీడియోస్లో IUI ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు IVF ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అని తెలుసుకున్నాము సో నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తా IUI అంటే ఏం చేస్తాం ఎప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మేము ఈ ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ ట్రీట్మెంట్ వాడతాం సో దీంట్లో ఏమవుతుంది ఎగ్ రిలీజ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి మానిటరింగ్ చేస్తాం ఫాలిక్యులర్ స్టడీ చేసి అంటే మధ్యలో ఎండోమెట్రియం గర్భసంచి పొర ఎంత పెరుగుతుంది మళ్ళీ ఫాలికల్స్ ఇలా గ్రాఫియన్ ఫాలికల్స్లో అండాశయంలో ఫాలికల్ ఎలా పెరుగుతుంది చూసుకొని అన్నీ ఒక ఫాలికల్ మినిమం 18 సైజ్ వచ్చింది మళ్ళీ ఎండోమెట్రియం మినిమం 7-8 mm వచ్చింది అంటే ఇంజెక్షన్ ఒక ట్రిగర్ ఇచ్చేసి ఓవ్యులేషన్ అవ్వడానికి అంటే అండం విడుదల అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి 36 hours IUI చేస్తాం ఒక్కొక్కసారి 24-48 hours టైంలో కూడా IUI చేస్తాం ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోటోకాల్ ఉంటుంది ఒకసారి ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని IUI చేస్తాం సో IUI ఎలా జరుగుతుంది ఎగ్ రిలీజ్ అయిన రోజు లేదా IUI ప్లాన్ చేసిన రోజు హస్బెండ్ని సిమెన్ శాంపిల్ తీసుకొని వాష్ చేసి దాంట్లో ఏది మంచి లైవ్ స్పర్మ్స్ ఉందో మొటైల్ స్పర్మ్స్ ఉందో అది యాక్టివేట్ చేసి ఆ స్పర్మ్ని మేము మెల్లగా ఒక సన్న కెథెటర్తో యూట్రస్ అంటే గర్భసంచి లోపల పెట్టాం దీనికి ఇంట్రాయూట్రిన్ ఇన్సెమినేషన్ అంట సో ఇది అయిన తర్వాత ఎప్పుడు ప్రెగ్నెన్సీ తెలుస్తుంది IUI అయిన ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత IUI చేసిన 14 days తర్వాత అంటే 15th day మీరు యూరిన్ టెస్ట్ చేసుకుంటే మీకు లైట్గా యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్లో పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఎందుకు అంటే యూజువల్ ఏమవుతుంది ఇప్పుడు ఆ ఎగ్ రిలీజ్ అయిన రోజు 0 అని తీసుకుంటాము అది అయిన తర్వాత 15th day మీరు టెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే 5 పిండం షురు అయ్యి 8-9 అంటే ఎగ్ రిలీజ్ IUI నుంచి తీసుకుంటున్నాం సో అరౌండ్ ఆ టైంలో ఏమవుతుంది IUI చేసి 7th, 8th, 9th ఇంప్లాంటేషన్ షురు అవుతుంది సో అంటే పిండం గర్భసంచి లోపల ఎండోమెట్రియం లోపల ఇన్వేడ్ అవుతుంది సో ఆ టైంలో ఏమవుతుంది పిండం ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఆ HCG హార్మోన్స్ తల్లి బ్లడ్లో వెళ్ళడానికి షురూ అవుతుంది సో అరౌండ్ 14 days అంటే IUI చేసిన 14-15 days మీరు యూరిన్ టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది మ్యాక్సిమం 90% వరకు తెలుస్తుంది కొంతమందికి ఒక 16th, 17th తెలుస్తుంది ఓకే సో మా హాస్పిటల్లో ఏం చేస్తాం 3 weeks తర్వాత చెప్తాం ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకసారి యూరిన్ టెస్ట్కి వస్తారు మళ్ళీ నేను స్కాన్ చేసి గర్భసంచిలో ఉందా ప్రెగ్నెన్సీ లేదా అని చూడడానికి మళ్ళీ ఇంకొకసారి పిలవడానికి అవుతుంది సో మేము ఏం చేస్తాము అంటే మా హాస్పిటల్లో 3 weeks తర్వాత టెస్ట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే ఆ రోజు నాకు స్కాన్లో కూడా ప్రెగ్నెన్సీ ఉందా లేదా గర్భసంచిలో అనేది తెలుస్తుంది టెస్ట్ ట్యూబ్ బేబీ చేసుకున్న తర్వాత ఎప్పుడు తెలుస్తుంది ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది సో IVF లో ఏమవుతుంది యూజువల్లీ ఏం చేస్తాము ఆడవాళ్ళకి డైలీ ఒక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఎక్కువ ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఒక్కొక్క ఎగ్స్ని అనస్థీషియా మత్తుమందు ఇచ్చేసి ఫైనల్ ఒక అన్ని ఎగ్స్ పెరిగింది అన్నప్పుడు మెచ్యూర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చేసి 36 hours మత్తు ఇచ్చేసి ఒక్కొక్క ఎగ్ని ఫాలికల్ని ఆస్పిరేట్ చేస్తాం ఆ ఫాలికల్లో ఎగ్ ఉంటుంది సో ఆ ఒక్కొక్క ఎగ్కి మీ భర్త స్పర్మ్ ఇంజెక్ట్ చేసి పిండం తయారు చేస్తాం ఒక్కొక్కసారి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అయినా చేయొచ్చు అంటే ఎగ్ రిలీజ్ పికప్ చేస్తాం కదా అదే నెల పిండం తయారు చేసి 3 days అయిన తర్వాత లేదా 5 days తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం లేదు ఒక నెల గ్యాప్ ఇచ్చేసి మీ బాడీలో హార్మోన్స్ అన్నీ నార్మల్ చేసి తర్వాత జస్ట్
గర్భసంచి పొర పెరగడానికి టాబ్లెట్ ఇచ్చేసి మళ్ళీ ప్రొజెస్ట్రాన్ పొర అట్లీస్ట్ ఒక 8 mm, 7 mm, 8 mm వచ్చింది అంటే ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసి మేము డేట్ ఇస్తాం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి. సో అలాగైనా ఆ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినా ఉండొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే యూజువలీ మీకు ప్రొజెస్ట్రాన్ ఎప్పుడు షురూ చేస్తాము ఆ రోజు నుంచి 15th డేకి మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది బ్లడ్లో తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూరిన్లో అంతా కనిపించదు, ఒక్కొక్కసారి లో వాల్యూ వచ్చినా మంచి ప్రెగ్నెన్సీ వస్తాయి. సో ఏం చేస్తాం, సీరం బీటా హెచ్సీజీ బ్లడ్ టెస్ట్ చేపిస్తాం. అంటే ఇప్పుడు ఈ రోజు నేను ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేశాను లే, అది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో అది డే 0 అని తీసుకుంటాం. లేదు ఫ్రెష్ ట్రాన్స్ఫర్లో అంటే ఈరోజు ఎగ్ పికప్ అయ్యింది. సో ఇక్కడి నుంచి 15 డేస్ తర్వాత బీటా హెచ్సీజీ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని. లేదు అంటే డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే క్లీవేజ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే 12 డేస్ తర్వాత మీరు సీరం బీటా హెచ్సీజీ చేసుకుంటే తెలుస్తుంది మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని. ఒక ఇప్పుడైతే మోస్ట్ ఆఫ్ ద టైం బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో డే 5 అది డే 5 ట్రాన్స్ఫర్. సో ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసి 6th డేకి ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఎప్పుడు తెలుస్తుంది అంటే బ్లాస్ట్ ట్రాన్స్ఫర్ అయినా 10th డేకి సీరం బీటా హెచ్సీజీ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని తెలుస్తుంది. కొంతమంది ఎలా చేస్తారు, కన్ఫ్యూజన్ వద్దు అని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 15 డేస్ తర్వాత కూడా చేసుకుంటే అంటే ప్రొజెస్ట్రాన్ నుంచి కాదు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డే 3 అయినా డే 5 అయినా 14 డేస్కి మీకు సీరం బీటా హెచ్సీజీ చేసుకుంటే అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. సో బీటా హెచ్సీజీ వచ్చిన తర్వాత అకస్మాత్ పాజిటివ్ వచ్చింది అంటే ఎప్పుడు ప్రెగ్నెన్సీ కనిపిస్తుంది స్కాన్లో, అంటే ఇప్పుడు మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏ రోజు చేశారు ఎగ్జాక్ట్ 4 వీక్స్ తర్వాత మీరు స్కాన్ చేయించుకుంటే బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది స్కాన్లో తెలుస్తుంది. తలం విష్ సంతాన సాఫల్య కేంద్రం పోచమగుడి పక్కన హోప్ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్. ఫోన్ నంబర్ 08462230666, సెల్ నంబర్ 9390433887.